గుంటూరు జిల్లా పట్టణంలోని సుగాలి కాలనీలో ఆక్రమణ పేరిట మున్సిపల్ అధికారులు 34వ వార్డు వైసీపీ కౌన్సిలర్ చిరు వ్యాపారులు చేసుకుంటున్న వారి దుకాణాన్ని తొలగించారు. దీంతో బాధితులు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. వారికి సంఘీభావంగా చిలకలూరిపేట అఖిలపక్ష మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్న ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారి దుకాణాలను తొలగించడం చాలా దుర్మార్గమైన చర్య అని నాయకులు తీవ్రంగా ఖండించారు. చిలకలూరుపేటలో చాలా ఆక్రమణలు ఉండగా సుగాలి కాలనీలోనే ఆక్రమణల తొలగింపు ఏమిటని ప్రశ్నించారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటున్న ఎస్టీ సామాజిక వర్గీయులు వారి దుకాణాలను తొలగించడం పట్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ రేపు ప్రత్యేకమైన ఎంక్వైరీ చేసి బాధితులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. సందేదరు ఎమ్మెల్యే గారు అనుచరులు కొట్టి తీసుకొని అద్దెలకి ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు బతకట్లా, వీళ్ళంతా బతికేవాళ్ళు. మీరు ఆర్గ్యుమెంట్ చెప్పే నేను చెప్తా ఉన్నాను. స్కూల్ ముందు ఉన్నటువంటి దానిలో చికెన్ కొట్లు పెట్టి అమ్మొచ్చా? ఫ్రైడే రోజు ఎమ్మెల్యే అనుచరులు అమ్ముతున్నారు. ఫ్రైడే రోజు చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు వచ్చి 12 మంది నింపారు. దానిలో ఇటువంటి సుబ్రహ్మణ్యం గారు ఊరిళ్ళు పేదవాడు, బతకడానికి లేనివాడు, నేను సపోర్ట్ చేస్తాను. 1000 రూపాయలు ఫైనాన్షియల్ గా లోన్ ఇప్పించి నేను సపోర్ చేస్తాను. పక్కా బిల్డింగ్ కట్టుకుని రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ పెట్టి పెద్ద షెడ్ ఎత్తే దాన్ని సపోర్ట్ చేయడం అనేది మీ సబబేనా? సండే ఒక రోజు పెడుతున్నానండి, నా ముగ్గురు పిల్లలు ఉన్నారు, నేను బతకడం కష్టం అండి. దట్ ఈస్ కరెక్ట్, ఐ యాక్సెప్ట్ దట్ ఇష్యూ. బట్ మీరు వెళ్ళండి రైట్ సైడ్ లో బిల్డింగ్, ఎంత పెద్ద బిల్డింగ్, నాకు కూడా లేదు ఆ బిల్డింగ్. నాకు కూడా లేదు ఉన్నా చెప్తాను. నా ఇల్లు చూడండి వచ్చి, నాకు కూడా లేదు. అటువంటి బిల్డింగ్ ముందు పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్ కట్టి పర్మనెంట్ ఐ యాక్సెప్ట్. దాని బిలో ది డ్రైన్ కట్టాలా? ఇంత హైట్ వేసేసి దాని మీద కట్టేసి నన్ను ఎవడు అడుగుంటానంటే కోఆపరేట్ చేస్తారు. నన్ను ఎవడు అడుగుంటానంటే అనట్లేదు కానీ కోఆపరేట్ చేస్తారు. మీకు నేను కోఆపరేట్ చేస్తాను. మీకు నేను సుగాలి కానీ 34వ వార్డు 35వ వార్డు గత వద్దు. మీరేం మీకు అసలు మీకేం అవసరం లేదు, మీకు చేయాల్సిన అవసరం లేదని చెప్పిన ఆయన పార్టీ వేరని చెప్పి ఆయన మాకు ప్రత్యేకంగా నన్ను నాకు బొంకు ఆయన బొంకు పగలదించాడు మొత్తం. అది అసలు దానికి వివరణ ఇస్తున్నారు. నేను అప్పటికే వాళ్ళకి అడిగాను, మీకు మీకు వార్డుకు సంబంధం లేనప్పుడు మీకెందుకు మీకేమో వచ్చింది, మీకేం సంబంధం? ఆయన ఆయన మాకు ఎక్కువమని చెప్పాడు. ఆయన అంత బాగానే ఉంది. అసలు మాకేం సంబంధం అంటే నేను చేయాలంటాడు. ఆయన చేయించింది, ఆయన దగ్గర నుండి చేయించింది. ఆయన అది వీళ్ళందరి దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నాడు అనేటువంటి ఒక ఆరోపణ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే డబ్బులు ఇవ్వలేదో వాళ్ళ కొట్లను మాత్రమే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మున్సిపాలిటీ అధికారులు తీసుకొచ్చి కోలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని ఖండించడం కోసం ఈరోజు మున్సిపాలిటీ ఎదురు మరి బాధితులతో కలిసి చెప్పలేనిపట్టి అఖిలపక్షం ధర్నా చేపట్టడం జరిగింది. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం పురపాలక సంఘాన్ని, మీరు ఈ విధమైనటువంటి ప్రయోగం కనుక మీరు చేయాలి అనుకుంటే ఫస్ట్ చిలకలూరుపేట ఎమ్మెల్యే గారి కార్యాలయం ముందున్నటువంటి ఆక్రమణ తొలగించండి. చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీ గారి కార్యాలయం మొత్తం కూడా దాని ముందు కాలం మొత్తం కూడా వాళ్ళ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం కూడా బండలతో నిండిపోయి ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి మీరు కూడా తొలగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈ విధంగా పేదల్ని మీరు టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చిలకలూరుపేట దాక్షణ్యంగా వచ్చి కొట్టు పట్టుకోండి. ఏంటంటే మేము కాలం మీద పెట్టుకొని కట్టుకొని బతుకుతున్నాం, కానీ ట్రాఫిక్ రూల్స్ అంటున్నారు. అక్కడ ఏమైనా ఆ కాలనీలో ఏదన్నా ట్రాఫిక్ అడ్డం వస్తే చెప్పండి, ఎవరైనా అందరూ వచ్చి చూడండి. మేమందరం బ్రతుకుతున్నాం, దాని మీద కొట్టు పెట్టుకొని బ్రతుకుతున్నాం. నిన్న అక్రమంగా వచ్చి 20,000 కొట్టు పగల కొట్టారు. ఏ మనుషులు లేదు పగల కొట్టారు, అందరూ పగల పడతామని నిన్న వచ్చారు. అంత వచ్చి సడన్ గా వచ్చి టౌన్ మొత్తంలో చిలకలూరుపేట టౌన్ మొత్తంలో ఎక్కడా లేని ట్రాఫిక్ లంబాడి కాలనీ వచ్చిందని అది ఒక మాట అడుగుతున్నాం మేము. దీనికి న్యాయం చేయాలని ఈ రోజు ఇక్కడికి వచ్చాం.
లేకుండా గబగబ కుక్కర్లని తీసుకొచ్చి ఇక పడేటమే చేస్తున్నారు. ఆపండి, మేము ఊరు తీసుకుంటా అన్నా కూడా ఆగట్లేదు. ఆగకుండా పగలు పడతామే. ఆ కమిషనర్ గారు అమ్మాయి వస్తే బతిలాంటిది నాదే ఉంది. మీ కౌన్సిలర్ చెప్పండి, మీ కౌన్సిలర్ చేస్తున్నాడు. మాదేం లేదు, నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడు మీ కౌన్సిలర్. మరి నువ్వు ఏం పని చెప్పలేదని చెప్తున్నాడు. ఓట్లు వేసి గెలిపించింది ఈ పని చేయడానికి నా మా నోటి కాదు పూర్తి అంటే అంటున్నాడు. పోవను అని ఒక లెట్టు నెట్టాడు నన్ను. ఒక లెట్టు నెట్టే నేను పడేదాన్ని అట్ట నెట్టినాడు. తాగి వచ్చి నెట్టినాడు. కొట్టుకు 10,000 అడుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఇవ్వకపోతే ఈ రకంగా చేస్తున్నారు. మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు కొట్టు వాళ్ళ దగ్గర 300-400 వసూలు చేసుకుంటున్నారు. అట్టా ఇస్తున్నాం మేము. అట్ట ఇస్తుంటే కూడా మాకు అకృతంగా వచ్చి లాగి మాకు అక్కడ అక్కడ గందరగోళం చేశారు నిన్న. మళ్ళీ వస్తాం మీకు పీకుండా ఇవ్వాలి ఇవ్వాలి. నిన్న వచ్చింది ఏంది ఊరికనే వచ్చావు, మళ్ళీ వస్తే ఏం వస్తే ఏం చేస్తావు చూడ నేను అంటున్నారు. మళ్ళీ పోతున్నా మాకు వీళ్ళు ఏ హక్కుల కోసమైతే 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నారో ఆ జీవించే హక్కును కాలు రాసే విధంగా రోడ్డు మీద 3 కోట్ల పిండి కోసం మెతుకుల కోసం జీవితాంతం పోరాడే బతుకుల మీద ఈ మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలని చెప్పి నోటీసులు ఇవ్వకుండా ఆడవాళ్ళు స్త్రీలు సైతం రోడ్డు మీదకి వచ్చి మాకు ఒక అరగంట పర్మిషన్ ఇస్తే మేము మా ఊడ తీసుకుంటాము. ఒక రేకు పోయినా కానీ 2,000 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి లేని బతుకులమాయని చెప్పి రోడ్డు మీద బతిమలాడుతున్నప్పటికీ ఉక్రెయిన్లు బుల్డోజర్లు రోడ్ల మీద పెట్టి ప్రజలను భయప్రాంతులు చేసే సంస్కృతిని చెగలూరిపేట పట్టణం గత కొన్ని సంవత్సరాల కాలాల మంది ఓటర్లుగా ఉన్న ఎస్సీ ఎస్టీలు కేవలం ఎస్సీ ఎస్టీలే బీసీలు కాదు, ఓసీలు కాదు, రెడ్లు కాదు, కమ్మలు కాదు, నాయుడులు కాదు. ఈ యొక్క ఈ ప్రజల యొక్క 20-30% ఉన్న ప్రజలు ఈ ప్రజల ఓటు బ్యాంకు. రాజకీయాలంటే ఓట్లే, రాజకీయాలంటే ప్రజా సంక్షేమం, రాజకీయాలంటే విద్య వైద్య విధానం, రాజకీయం అంటే జీవించే హక్కు. అది పాలకులు మరచిపోవటం అనేది ఇది ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఒక నోటీసు తిరుపతిపేట పట్టణంలో కిలోమీటర్ మేర 20 సంవత్సరాలకి నుంచి ఒక విషయం ఉంది. అది అనేక వివాదాల్లో ఉంది. నర్సరావుపేట సెంటర్ నుంచి గడియార స్తంభం వరకు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చూస్తే గడియార స్తంభం తిరుపతిపేట పట్టణానికి ఉన్న ఒక అరుదైన కట్టడం కనపడాలని చెప్పి నినాదం ఉంది. చీరాల రోడ్డు ఉంది, పిడుగురాల నుంచి చీరాల వరకు ఉన్న ఎప్పుడో శాంక్షన్ అయిన రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ కాలు రాసి ఒక సుధాని ఒక లంబాడి దేశానికి భూమి నిర్మాతలైన ఇళ్ళ దగ్గర 2 రేకుల చెట్లు వేసుకొని జీవించాలనుకునే వాళ్ళ కొట్లని ఒక రాజకీయ కక్ష కార్పణ్యాలతో పోల్చడం అనేది ఇది క్షమించరాది. దీనికి అధికారులు బాధ్యత వహిస్తారు. ఈ అధికారులు కనీసం ఒక నోటీసు ముందస్తు జారీ నోటీస్ జారీ చేయకుండా వాళ్ళకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొట్లని తీసుకొని పోయి ఇళ్ల ముందు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం అనేది వాళ్ళ జీవించే హక్కును కాలరాయడం ఇది అనాగరికమైన చర్య. ఇది ఈ చర్యలు మానుకోవాలి అధికారులు. ఏదన్నా ఉంటే ప్రజలకు చెప్పాలి, మాకు అడ్డంగా ఉంది, మా యొక్క టౌన్ ప్లానింగ్కి మా మ్యాప్లకు అడ్డంగా ఉన్నాయని చెప్పి చెప్పాలి. కానీ బతకడానికి 4 రూపాయలు సంపాదించుకోవడానికి రేట్లు వేసుకున్న కొట్లు కూడా పూల చూస్తుంటే ఈ పాలకులు మరి ఈ ఎట్లా ఈ ప్రజల మీద ఇలా ఇబ్బందులకు గురి చేయడం అనేది శోచనీయం. దీన్ని బహుజన సమాజ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఈ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పిల్లి పాలు తాగుతాం, మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకోవడం అని పాత రకాల పాత సామెతలు అవన్నీ ఇవన్నీ నిన్న జరిగిన ఒక ఘోరాది ఘోరమైనది. రోడ్డు మీద అంతమంది స్త్రీలు కూడా వచ్చి అధికారులు బతిమలాడుతున్న దృశ్యం కళ్ళారా అందరూ చూసిందే. అధికారులు ఏదన్నా ఉంటే వాళ్ళకి ముందస్తు నోటీస్ జారీ వాళ్ళ చట్ట ప్రకారంగా ఉన్న రూల్స్ని వాళ్ళు అమలవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది బహుజన సమాజ పార్టీ దళిత చైతన్య సమితి ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీలు అనగారిన వర్గాల ఐక్యవేదికలు మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. మీరు వచ్చాక మేమేమైనా ఇప్పుడు రాదా అని అంటాను. సుబ్బయ్యం గారు అంటే సుబ్రహ్మణ్యం గారు అని పిలు రమేష్ రాజశేఖర్ గారు
మీకు ప్రాబ్లం లేకుండా వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తామంటారు. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ చెప్పండి, మీరు మాట చెప్పండి. వాడికి బతకడానికి లేదా రూమ్ ఉంది, రూమ్ ఉందా? ఇద్దరు రూమ్ ఉందా? రూమ్ దాటి షెడ్ దాటి కాలం ఎక్కితే కాలం ఎక్కడ దాటి షెడ్ చేసే బాధ మాకెంత ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళ ఊర్లో చెప్పండి. మా డైరెక్టర్ గారు ఉగాలి కాలనీ ఐదు తీసుకొస్తా, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు, ఆడపిల్లలనే దాని మీద మేము హై స్కూల్ తీసుకొచ్చిందంటే డెవలప్ చేద్దామని చెప్పి మీరు అక్కడ మాట్లాడదాం, ఇక్కడికన్నా అక్కడ మాట్లాడదాం. మీరు ఎక్కడ వరకు ఆపరేట్ చేస్తాం? నేను నేను రేపు వస్తాను, రేపు మార్నింగ్ వస్తాను. కానీ అక్కడ ముందు అమ్ముతున్నారు, అక్కడ ఉన్నటువంటి టాగి టాగి పని పడుతుంది కదా. ఆ ఎంక్వైరీలో కూడా నాకు చెప్తున్నారు మీ మేర మా అందరికీ ప్రయాణంగా.